హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా రాబోయే గ్రామ మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ మరియు మన యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ టెస్ట్లు అనేవి, గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయబోతున్నాం. వాటికి సంబంధించిన వివరాలు అనేవి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయితే సో ఎవరైతే గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, సో అలాంటి వారు మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ యొక్క సిలబస్ ని కంప్లీట్ చేయండి అమ్మా. సిలబస్ ని కంప్లీట్ చేస్తూ ఆ సిలబస్ ని దృష్టిలో పెట్టుకొని టాపిక్ వైజ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎంతవరకు మనం పర్ఫెక్ట్ ఉన్నామని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. ఏ టాపిక్లో మనం వీక్ ఉన్నాం చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం 150 మార్క్స్కి అటెంప్ట్ చేసినప్పుడు ఎన్ని బిట్స్ అనేవి కరెక్ట్గా చేయగలుగుతున్నాం, ఎన్ని బిట్స్ అనేవి డౌట్ఫుల్గా ఉన్నాయి, ఎన్ని బిట్స్ అనేవి టఫ్ ఉన్నాయని చెప్పేసి మనకు అవగాహన వస్తుంది. సో ఇలా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేస్తే రాబోయే ఎగ్జామ్లో మీరే టాప్లో ఉండి ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అమ్మా. అయితే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎగ్జామ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఎగ్జామ్స్ అనే బట్టి టోటల్గా అనలైజ్ చేసుకొని ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ మరియు మన వెబ్సైట్ ద్వారా కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉన్నారో, సో అలాంటి వాళ్ళు మేము చేసే ఈ యొక్క వర్క్ అనేది మీకు నచ్చినట్లయితే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ముందుగా అయితే అసలు ఈ గ్రాండ్ టెస్ట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి మీకు ఒక పూర్తి అవగాహన అయితే ఇస్తున్నారమ్మా. సో ముందుగా చూసుకోండి అమ్మా, మనకి 26 ఆగస్ట్ 2020 నుండి అయితే ఈ గ్రాండ్ టెస్ట్లు ప్రారంభమవుతాయి. సో అయితే టోటల్గా చూసుకుంటే 20+ ఓకే 20కి పైగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ చూసుకుంటే 150 మార్క్స్ ఉంటాయమ్మా. అంటే 150 మార్క్స్ అంటే 150 బిట్స్ ఉంటాయి. సో నియర్లీ చూసుకుంటే ఇక్కడ మీకు 3000 బిట్స్ కవర్ అవుతాయి. అయితే మేము ఇచ్చే బిట్స్ ఎలా ఉంటాయంటే ఒక బిట్లోనే ఇంచుమించుగా 3 నుండి 4 క్వశ్చన్స్ అనేవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎలా అంటే ఎక్కువగా జతపరచడం, సరి కానిది ఏది, సరైనది ఏంది, ఓకే క్రింది వాటిలో ఏవి సరైనవి ఏవి సరికాను అని చెప్పేసి ఎక్కువ బిట్స్ ఉంటాయి కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 4500 బిట్స్ అనేవి మేము ఇచ్చే టాపిక్ లో కవర్ అవుతాయమ్మా. ఓకే, కేవలం 20 గ్రాండ్ టెస్ట్లోనే 4500 బిట్స్ అనేవి కవర్ అవబోతున్నాయి. అయితే గమనించండి, మేము ఇదివరకే గ్రామ మరియు వార్డు సచివాలయం సంబంధించి పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. చాప్టర్ వైజ్ కేటగిరీ 1 పూర్తిగా, మిగిలిన కేటగిరీ అనేవి పార్ట్ ఏ వరకు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, అదందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ 26 నుండి గ్రాండ్ టెస్ట్ అనేవి ఎలా ఉండబోతుందని చూద్దాం. సో ముందుగా చూసుకుంటే డే 26 రోజు, ఓకే 26 రోజు మనం 26 నుంచి ఫస్ట్ 10 గ్రాండ్ టెస్ట్ వరకు, ఓకే ఫస్ట్ 10 గ్రాండ్ టెస్ట్ వరకు, సో ఏ విధంగా చదువుకుంటాం అంటే ఎవ్రీడే 2 సబ్జెక్ట్స్ పైన ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందమ్మా. ఓకే 2 సబ్జెక్ట్స్ పైన ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఎందుకు సార్ 2 సబ్జెక్ట్స్ తీసుకుని చెప్పేసి, చాలా మంది ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారమ్మా. ఒక్కసారి అన్ని సబ్జెక్ట్స్ పెడితే కొంతమంది ఏంటంటే దాన్ని రీచ్ అవ్వరు కాబట్టి ఎవ్రీడే 2 సబ్జెక్ట్స్ అంటే ఆ 2 సబ్జెక్ట్స్ ని పూర్తిగా చదివి ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంటే 26 నుండి మనకి నెక్స్ట్ 7th సెప్టెంబర్ వరకు, ఓకే 7th సెప్టెంబర్ వరకు ఎవ్రీడే 2 సబ్జెక్ట్స్ చెప్పున, ఎవ్రీడే 2 సబ్జెక్ట్స్ చెప్పున అయితే మీకు ఆ యొక్క గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 8th సెప్టెంబర్ నుండి ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ కలిపి
ओके अन्नी सब्जेक्ट कल ग्रांड टेस्ट मन कंडक्ट सो अप टू एंतवर अंटे मी ओक्क एग्जाम मुंदु रोज वरकु अयिते ई ओक्क ग्रांड टेस्ट उंटायि ओके मी ओक्क एग्जाम मुंदु वरकु अंटे 19th ओके 19th सेप्टेंबर वरकु अयिते ई ओक्क ग्रांड टेस्ट अनेवि मीकु अंदुबाटुलो उंटायि कोंतमंदिकि 21st 22nd 23rd सो ई विधंगा कूडा एग्जाम्स उन्नायि काबट्टि వాళ్ళు ఎగ్జామ్ అయ్యే వరకు వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ అనేవి అందం జరుగుతుందమ్మ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 20 మినిమం గ్రాండ్ టెస్ట్ అవుతాయి కానీ 20 కి పైగా ఇక్కడ గ్రాండ్ టెస్ట్ అనేవి జరుపుకోబోతున్నారు అని చెప్పేసి విషయం మీరు గమనించాలి అదే విధంగా చూసుకుంటే మీరు రాసిన గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే ఆ బ్యాచ్ లో ఉంటారో ఆ బ్యాచ్ కు సంబంధించి మీకు ర్యాంకింగ్స్ ఓకే మీ ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పేసి కూడా ర్యాంకింగ్ కూడా స్కోరింగ్ ర్యాంకింగ్ కూడా నెక్స్ట్ డే డిస్ప్లే అవుతుందమ్మ ఓకే మీ స్కోరింగ్ ర్యాంకింగ్ కూడా నెక్స్ట్ డే మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో అయితే డిస్ప్లే అవుతుంది అవసరమైతే మనకి యూట్యూబ్ లో కూడా ను దాన్ని అయితే నేను పొందుపరచాను అవసరమైతే దాని కోసం ఒక వీడియో చేసి సో హూ ఇస్ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసుకున్నాను ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం సో దీనివల్ల మనకి పోటీ అనేది అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నా అర్థమవుతుంది సో డే బై డే ఇంప్రూవ్ అవడానికి కూడా మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ నేను అయితే 26 నుంచి 7th వరకు ఒకలాగా 8th నుంచి 19th వరకు ఒకలాగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు డౌట్ రావచ్చు సార్ మరి 27 28 ఈ సబ్జెక్ట్ వారి చెప్పని చెప్తారు అయితే ఇది మీకు మీ చాయిస్ వదిలేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి సో 26 కి మరొక 5 టు 6 డేస్ టైం ఉంది కాబట్టి మీరు మీ యొక్క సూచనలు ఏమైతే ఉంటాయో సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు 24th రోజు ఓకే 24th రోజు పూర్తి షెడ్యూల్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుందమ్మ ఓకే 25th రోజు పూర్తి షెడ్యూల్ 26th నుండి 19 సెప్టెంబర్ వరకు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి పూర్తి షెడ్యూల్ అనేది క్లియర్ గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఆ విషయం గమనించండి ఎందుకంటే మీ సజెషన్స్ కూడా నాకు కావాలి కాబట్టి మీరు ఇచ్చే సజెషన్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో 24th నైతే అంటే ఈ 26 కి 2 డేస్ బిఫోర్ అయితే మీకైతే ఆ పార్టిక్యులర్ టైం టేబుల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను సో అయితే ఆల్్రెడీ మన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి రోజు సచివాలయం సంబంధించి టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నాం అదే విధంగా గ్రూప్ 2 సంబంధించి కూడా టెస్ట్లు ప్లస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు మన యొక్క ప్లే లిస్ట్ లో ఇప్పటికే 42 ఓకే 42 ప్లస్ ఓకే 42 పైగా టెస్ట్ అనేవి జరుపుకున్నాం అమ్మ సో దేనికి సంబంధించి సచివాలయంకి 40కి పైగా టెస్ట్లు అనేవి జరుపుకున్నాం అయితే మీకు ఈ గ్రాండ్ టెస్ట్లతో పాటు ఇది వరకు జరిగిన ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో టాపిక్ వైస్ పీడిఎఫ్స్ ప్రతి సబ్జెక్ట్ నుండి టాపిక్ వైస్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ చూసుకుంటే టోటల్ గా విత్ కరెంట్ అఫైర్స్ తో కలిపి అప్ టు మీకు ఎంతవరకు అమ్మా ఆగస్ట్ వరకు ఇస్తానమ్మా మీకు ఆగస్ట్ వరకు కరెంట్ అఫైర్స్ ఇస్తాను ఆల్రెడీ మనకి జూన్ జూలై వరకు అయితే మన యూట్యూబ్ ఛానల్ ను ఫాలో అవుతున్న పీడిఎఫ్ బ్యాచ్ ఉన్న వారికి జూలై వరకు అయితే మనం పీడిఎఫ్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం జూన్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాం ఈ రోజు అయితే జూలై పైన కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది ఎవరైతే సైన్ అవుతారో టాపిక్ వైస్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసుకుంటూ ఆగస్ట్ వరకు కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ చూసుకుంటే మొత్తం మీకు జనవరి 2020 నుండి ఆగస్ట్ వరకు నియర్లీ 2500 బిట్స్ అన్నమాట ఓకే ప్లస్ బిట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ టాపిక్ వైస్ పీడిఎఫ్ చూసుకుంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి 10,000 నుండి 15,000 వరకు బిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మ వీటికి అదనంగా ఈ యొక్క 20 ప్లస్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఓకే 20 ప్లస్ గ్రాండ్ టెస్ట్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం మా ఉద్దేశం ఒకటే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన వారు రాబోయే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసి ఉద్యోగం సాధించాలి ఈ యొక్క ఎయిమ్ తోనే మనం ముందుకెళ్తున్నాం ఓకే అయితే
చూడండి మనకి టాపిక్ వైస్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. అవి ఎంత ఉంటాయంటే 10,000 నుంచి 15,000 ఉంటాయి. విత్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి జాన్ టు ఆగస్ట్ 2,500 ఉంటాయి. అయితే మీకు డౌట్ రావచ్చు సార్ మరి 2019 నుంచి కరెంట్ అఫేర్స్ ఏమి ఇస్తారంటే, ఎస్ వీఆర్ గివింగ్ 2019 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ 1,000+ బిట్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తామమ్మ. ఓకే 2019 సంబంధించి 1,000+ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మా ఉద్దేశం చెప్తున్నా మళ్ళీ మళ్ళీ, మీకు ఉద్యోగం కావాలి, పలానా జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం వల్ల నాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి చెప్పుకోవడం ఉద్దేశంలో అయితే ఈ యొక్క ప్రయత్నం అనేది మేము చేస్తున్నాం. మేము చేసే ప్రయత్నం అనేది మీకు రాబోయే ఎగ్జామ్స్ కు ఉపయోగపడి మేము ఇచ్చే బిట్స్ అనేవి ఎగ్జామ్ లో ఎక్కువగా రావడంతో మీకు కూడా దానివల్ల ఉపయోగపడి మీకు ఉద్యోగం వస్తే మేము అనుకున్న టార్గెట్ ను సాధించినట్టే. అయితే ఇంక ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఈ పర్టికులర్ టాపిక్ కి ఓకే ఈ బ్యాచ్ కి జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలని చెప్పి చూసుకుంటే గమనించండి అమ్మా. సో ఏం చేయాలి చూడండి ఫస్ట్. సో ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ చేయాలనుకుంటారో సో అలాంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే కేవలం 300 రూపీస్ అమ్మా, 300 రూపాయలు ఉంటుందమ్మా ఈ గ్రాండ్ టెస్ట్ చేయడానికి. సో ఓకే కేవలం 300 రూపీస్, ఇది మేము కేవలం టైపింగ్ కోసం మాత్రమే తీసుకుంటున్నాం అది గమనించండి. దయచేసి ఇంకో నెగిటివ్ వద్దు, మేము సొంతంగా ఓన్ గా బిట్స్ తయారు చేస్తున్నాం. దట్స్ వై మేమైతే ఎవరైతే కొంతమందిని పెట్టి టైప్ చేస్తాం కాబట్టి వారి వాటి కోసం మాత్రమే 300 రూపీస్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఈ నంబర్ కి మీరు గూగుల్ పే గాని ఫోన్ పే గాని పేటిఎం గాని చేసి మాకు ఇదే నంబర్ కి వాట్సాప్ చేయండి అమ్మా. వాట్సాప్ చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను. సో ఆ గ్రూప్ లో యాడ్ చేసే రోజు నుంచి పీడిఎఫ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ వస్తాయి, క్లాసెస్ వస్తాయి, ప్లస్ ఈ గ్రాండ్ టెస్ట్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ 3 ఆప్షన్ లేకపోతే ఈ నంబర్ కి ఫోన్ చేస్తే లేదా మెసేజ్ చేస్తే మీకు మా యొక్క అకౌంట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గమనించండి ఎవరికి ఇందులో ఫోర్స్ ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు కెన్ జాయిన్. మా యొక్క టెస్ట్లు ఎలా ఉంటున్నాయి, సో మా యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుందో, ఆ మెథడ్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి, ప్లేలిస్ట్ చూడండి, మేము చెప్పే క్లాసెస్ చూడండి. అవన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అమ్మా. నా ఉద్దేశం ఏంటంటే మీకు ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగానికి మా నుంచి ఇచ్చే సపోర్ట్ కోసం మాత్రమే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఈ 300 రూపీస్ తో మేమైతే ఎలాంటి మ్యాడ్లు కట్టం, కేవలం అది టైపింగ్ కోసం మాత్రమే. దాదాపు 15,000 బిట్లు అనేవి ఓకే 15,000 బిట్లు అనేది టైప్ చేయాలంటే ఒకసారి ఆలోచించండి ఎంత శ్రమ పడుతుందో. బిట్స్ తయారు చేయడంతో పాటు బిట్స్ అనే టైప్ అంటే అన్ని బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న సిలబస్ బట్టి ఆ బిట్స్ అన్నింటిని మనం పేపర్ మీద రాసి బిట్స్ తయారు చేయాలి. తయారు చేసిన బిట్స్ అనేవి అగైన్ టైప్ చేయాలి. సో దానికోసం మాత్రమే ఈ 300 రూపీస్ ఓకే. మీరు మార్కెట్లో చూసినా సరే ఇన్ని బిట్స్ అనేవి మీకు దొరికే అవకాశం లేదు. విత్ కరెంట్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే నేను చెప్పింది ఏంటంటే కేటగిరీ 1 అండ్ మిగతా కేటగిరీ అన్నింటిని పార్టీఏ. అయితే డిజిటల్ అసిస్టెంట్ తో పాటు ఓకే పాసిబిలిటీ బట్ అమ్మా, ఓకే డిజిటల్ అసిస్టెంట్ తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్. సో రిమైనింగ్ ఏవైతే కేటగిరీ 2 అండ్ 3 ఉంటాయో వాటికి కూడా పాసిబిలిటీ బట్టి 3 నుంచి 4 గ్రాండ్ టెస్ట్ అనేవి ఓకే 3 నుంచి 4 గ్రాండ్ టెస్ట్ అనేవి వీటిలో భాగంగా ఓకే. సో 20లో భాగంగా అయితే మనం సో 20 కన్నా ప్లస్ ఏమని చెప్పుకున్నాం కదా, దానిలో భాగంగా అయితే ఇవి కూడా మనం కండక్ట్ చేసే పరిస్థితి కూడా ఉందమ్మ, కానీ అది మీ సపోర్ట్ ఉంటే మాత్రమే. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ సో ఈ కేటగిరీ ఉంటే సో దెన్ వి విల్ కండక్ట్ 3 to 4 గ్రాండ్ టెస్ట్ అబౌట్ డిజిటల్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అమ్మా. సో రిమైనింగ్ ఇంకా కొంతమంది ఈ వార్డ్ శానిటైజింగ్ అని ఇలాంటి వాళ్ళు ఉంటే
సో అక్కడ ఉన్న నంబర్స్ బట్టి సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ కూడా పెరుగుతానే విషయం గమనించాలి మరో విషయం ఏంటంటే మీరు దీంట్లో సైన్ అయినా సైన్ అవ్వకపోయినా సరే మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి అవి చూడండి డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అవి కూడా ఫాలో అవ్వండి అల్టిమేట్ గా మీకు అయితే ఉచ్చకం రావాలి సో ఇవి సైన్ అయితే ఏంటంటే ఎక్కువ మోర్ అంటే మనకున్న సోర్సెస్ తో పాటు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మా ద్వారా మీకు ఇవ్వాలనే ఒక ప్రయత్నం అన్నమాట ఓకే ఒకసారి ఆలోచించుకోండి ఎస్ నాకు ఇది యూస్ఫుల్ అవుతుంది దీనివల్ల నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే సైన్ అవ్వండి దయచేసి ఎలాంటి నెగటివ్ అయితే వద్దు సో ఎవరో తెలియని వాళ్ళు సమ్ పీపుల్స్ నాకు ఫోన్ చేసి లేక మెసేజ్ చేసి నువ్వెవరు నీ గురించి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సో బిఫోర్ దట్ నా గురించి అలా అడిగే బదులు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చూడండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కూడా అవ్వలేదు నియర్లీ 10 మంత్స్ అవుతుంది సో ఈ 10 మంత్స్ కాలంలో ఎంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఎన్ని వీడియోస్ చేశాం ఎన్ని క్లాసెస్ చేసాం ఎన్ని ఎగ్జామ్ పెట్టాం అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి అమ్మ సో చెక్ చేయకుండా అండ్ కొంతమంది ఏంటంటే నేను నా పని చేసుకున్నప్పుడు మధ్యలో వచ్చి నువ్వెవరు అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే నేనెవరనేది రాబోయే ఎగ్జామ్స్ కానీ రాబోయే నోటిఫికేషన్ తర్వాత అర్థమవుతుంది మనం ఇచ్చే సబ్జెక్ట్స్ మనం ఇచ్చే బిట్స్ అనేవి మనం ఇచ్చే క్లాస్ అనేవి ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అర్థమవుతాయమ్మ ఒకటి మీరు ఒక విషయం గమనించాలి నేను ఎవరికి పోటీ కాదు ఓకే సో పలానా షో స్టడీ క్లబ్ చూస్తారనే వాళ్ళు ఎవరికి పోటీ కాదు మనం హెల్దీ అట్మాస్ఫియర్ వెళ్దాం ఇది కాంపిటీషన్ వరల్డ్ బట్ ఈ కాంపిటీషన్ వరల్డ్ ఎలా ఉండాలి చదువు విషయం మాత్రం ఉండాలి నాతో కాంపిటీషన్ మీకెందుకు అని చెప్పేసి నా యొక్క చిన్న మన వినపం ఏంటంటే దయచేసి మీరు ఎలాంటి నెగిటివ్కి అయితే పోవద్దు కొంతమంది పీపుల్ ఒక 5 to 6 మెంబర్స్ ఇరిటేట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కావాలని మెసేజ్ చేస్తున్నారు ఏదో గొడవపెట్టుకుంటున్నారు అంటే నేను చేసే పనిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే దయచేసి ఆ పని అయితే చేయొద్దు ఓకే సో నా పని నేను చేసుకుని పోతాను ఆల్రెడీ నా గురించి ఆల్రెడీ చాలా మంది తెలుసు నా స్టూడెంట్స్కి కొత్త వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే ఈ సచివాలయ ఎగ్జామ్స్ దగ్గరే కొలిది చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు సో ఈ కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చూసిన వెంటనే నేను చిన్నవాడిలా కనిపిస్తున్నాను కానీ నేను చిన్నవాడిని కాదమ్మా అది గుర్తుపెట్టుకోండి నేనైతే చిన్నవాడిని కాదు ఓకే మీరు అనుకున్న ఒక 20-24 ఏజ్ అయితే కాదు సో పెద్ద ఏజ్ నాది దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఓకే మనం చెప్పేవి కంటిన్యూస్గా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పానంటే దానికి గల కారణం ఏంటంటే నేను నా వర్క్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరో ఫోన్ ఆర్ మెసేజ్ చేసి డిస్టర్బ్ చేయడం వల్ల నా వర్క్ అనేది పెండింగ్ ఉండిపోతుంది సో అలాంటివి అనేది దయచేసి చేయొద్దు హెల్దీ అట్మాస్ఫియర్ మీరు బయట వాళ్ళు కానీ అందరూ కానీ అందరూ నాకు ఒకటే సో నేను చేసే ప్రయత్నం అనేది మీ విజయం కోసం మాత్రమే అది గమనించండి సో మీరు మా జో స్టడీ క్లబ్ ద్వారా విజయం సాధించి సార్ నాకు జో స్టడీ క్లబ్ ద్వారా ఉద్యోగం వచ్చింది చెప్పుకుంటే ఆ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా ఓకే థ్యాంక్ యూ సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9704-670-893 నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకే అయితే మాక్సిమం 4 అనేది కొంచెం తగ్గించండి ఈ మధ్యకాలంలో నేను క్లాసెస్ రికార్డ్ చేయడానికి ఫ్లైట్ మోడ్లో పెడుతున్నాను ఫోన్ అనేది దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మీకైతే ఆ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా ఫోన్ చేయని ఉద్దేశం ఉంటే 9 to 10 తర్వాత చేసే ప్రయత్నం చేయండి నో ప్రాబ్లం నేను 9 to 2 వరకు అవైలబిలిటీ ఉంటాను 9 to 10 తర్వాత చేయండి మీకు ఈజీగా ఎక్కువ సేపు మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తాను మార్నింగ్ టైంలో క్లాసెస్ చేయడం కానీ టైపింగ్ కానీ చాలా వర్క్స్ ఉన్నాయమ్మ సో దయచేసి అయితే ఆ ఒక చిన్న హెల్ప్ చేయండి ఈ 30 రోజులు ఎందుకంటే మీకోసం నేను టైపింగ్ క్లాసెస్ ఈ తర్వాత పేపర్ తయారు చేయడానికి వల్ల ఉంటాయి కాబట్టి కొంచెం ఫోన్స్ అనేది తగ్గించి ఓకే ఫోన్స్ అనేది తగ్గించండి ఫోన్ ఆన్లో ఉంటుంది అయినప్పటికీ ఒకవేళ ఫోన్ చేస్తే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో కట్ చేసే విధంగా ఉండాలి ఎక్కువసేపు మటన్కి అయితే దయచేసి కుదరదు ఆ విషయం కూడా మీరు గమనించాలి ఓకేనమ్మా రైట్ సో మీరు ఈ బ్యాచ్లో సాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే 300 రూపీస్ అనేది ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను దెన్ మీకు పీడిఎఫ్స్ గ్రాండ్ టెస్ట్లో రావడం జరుగుతుంది ఓకే సో రైట్ మరి థ్యాంక్ యూ సో మచ్